థెరపీ గురించి హరికుమార్ గారు ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళీ విందామండి. ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పోయేదే అయితే వర్తమానంలో పూర్తిగా ఉండాలి, ప్రజెంట్ మూమెంట్ అనేటువంటి బహుమతితో. అలా కాకుండా గతంతో లింకప్ చేసుకుంటుంటారు చూడండి, ఇది నా కర్మ వల్ల వచ్చింది, లేకపోతే మా పెద్దల వల్ల వచ్చింది, దేవుడు వలనో దయ్యం వలనో అని ఈ విధంగా ఈ గత జన్మలకు లింక్ పెట్టుకున్న వాళ్ళను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేటువంటి పద్ధతుల్లో మనము గతంలోకి వెళ్ళి ఇదంతా నీ భ్రమే, నీ వర్తమానంలో బాధ్యత చేపట్టు, రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వు, నీ బాధ్యతను పెంచుకుంటే ఎంత సమస్య అయినా నువ్వు మోసేది మాత్రమే అయి ఉంటుందన్నట్టు, దాన్ని నువ్వు డీల్ చేసే కెపాసిటీ ఉంటుందన్నట్లు ఆ విధంగా వారికి ఆ మోటివేషన్ అందించేటువంటి పద్ధతి గారు ఇక్కడ మోటివేషన్. సుబ్బారెడ్డి గారు, పాస్ట్ లైఫ్ మేడం, పాస్ట్ లైఫ్ అంటే దేర్ ఆర్ టూ థింగ్స్, పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ లేదా ఈ లైఫ్ లో ఉండే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ యాక్సెప్ట్. నేను చెప్పాను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడికి ఏదో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్యతో గొడవలు వస్తాయి, కానీ వాడి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రోజు పోట్లాడుకోవడం, వాళ్ళ నాన్న తాగి రావడం ఇవన్నీ చూసారు, అతని మనసులో ఆ డ్రామా అంతా ఉంటుంది. కాబట్టి అతను పెద్ద అయిన తర్వాత అతని రిలేషన్ కూడా విత్ వైఫ్తో దాదాపు అలాగే ఉండొచ్చు. అలాంటి వాళ్ళను చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మేము కూడా అలాంటి దాంట్లోకి తీసుకెళ్ళి మాట్లాడించి, బాబు నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ దానికి ఎక్స్పోజ్ అయ్యావు, ప్రాబ్లీ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్ అని చెప్తాం అంతే. దట్ ఈస్ నాట్ రియల్ పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు పూర్వజన్మ మూగ మనుషుల సినిమా లాంటిది, అది కాదు. పాస్ట్ లైఫ్ అంటే ఈ లైఫ్లోనే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ హిస్ ప్రజెంట్ లైఫ్. అది పాస్ట్ లైఫ్ అనుకుంటే అది తప్పులేదు. అంతేగాని ఎప్పుడో పూర్వకాలంలో మీరు పలానా చోట పుట్టారు, పలానా దాంట్లో మీరు ఇక్కడ ఉన్నారు, దాని ఎఫెక్ట్ అనేది దట్ ఈస్ 100% రాంగ్, వీ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రజెంట్ లైఫ్. దానికి కొంత సిగ్నిఫికెన్స్ తప్ప నాట్ ది వాట్ వి కామన్ మ్యాన్ థింగ్స్ పాస్ట్ లైఫ్. దట్ ఈస్ 100% రాంగ్. సో రామ్ సుబ్బారెడ్డి సార్ చెప్పినటువంటి దాన్ని చైల్డ్ రిగ్రెషన్ అంటారు. దాని తర్వాత మనం వూంబ్ రిగ్రెషన్, అంతే కదా, గత జన్మలు నేను కూడా సపోర్ట్ చేయను. నేనేమంటానంటే ఈ జీవితం మనది, మన యొక్క తల్లి గర్భం నుంచే మొదలైంది కాబట్టి ఎలా అయితే వారు చైల్డ్ రిగ్రెషన్ చేస్తారో వూంబ్ రిగ్రెషన్ లో కూడా మన యొక్క జీవితం ఎలా అయితే మొదలవుతుందో. ఈ జన్మ నేను ఇవన్నీ భ్రమలే అంటున్నాను, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇవన్నీ భ్రమలే అంటున్నా, నాకు అర్థం కావడం లేదు సార్, నేను ఇవన్నీ భ్రమలే, భ్రమల నుంచి భ్రాంతుల నుంచి ప్రెసెంట్ మూమెంట్ కి రమ్మంటున్నాను అంతే. ఇప్పుడు 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 మేడం గారు చూపించిన క్లిప్పింగ్ లో మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నారు, దట్ మీన్స్ వాట్ అంటే గత జన్మలో ఏం చేశారు తెలుసా, ఆ క్లిప్ చూపించి తర్వాత మాట్లాడలేదు, చూపించలేదు మీకు సార్. ఇక్కడ మొత్తం స్టోరీ నేను అంటున్నాను, ఇక్కడ ఇక్కడ అసలు ఒక విషయం, అసలు ఒక విషయం హరి గారు మొదలైన దగ్గర నుంచి నేను చెప్తాను. హరి గారు ఆయన పూర్వజన్మలోకి తీసుకెళ్ళారు, పాస్ట్ లైఫ్ అంటే నాట్ ఉంబు, పూర్వజన్మలోకి తీసుకెళ్లి చూపెట్టారు, హిప్నోటిస్ చేసి లైవ్ లో చూపెట్టారు, లైవ్ లో చూపెట్టారు, ఎప్పుడు పూర్వజన్మలోకి తీసుకెళ్లారు, ఎప్పుడు చేసిన తెల్లారి ఆయన ముందే నేను కూడా పూర్వజన్మలోకి తీసుకెళ్ళాను. వీళ్ళు పూర్వజన్మలోకి ఎలా తీసుకెళ్తారు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పారు, అంటే పాస్ట్ లైఫ్ అనే దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా కన్వీనియంట్ గా లైవ్ లోకి వచ్చేసరికి ఇట్లా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి? మీరు చెప్పదలుచుకున్నది బయట చెప్తుంది ఏంది, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి. పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్లారు లేదా మీరు జీవితంలో? నీకు ఆ వీడియో కటింగ్ నేను చూపెట్టాలా? మీరు పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళి ఇలా పాస్ట్ లైఫ్ తీసుకెళ్తాం, ఆ పూర్వజన్మలో ఈ జన్మలో యొక్క ఈ జన్మలో డిసీజ్ ఏదైతే వచ్చిందో దానికి మూలం పూర్వజన్మలో ఉంటుంది, దాన్ని సరిచేయాలని మీరు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ నేను చూపెట్టాలా? చాలా వరకు భ్రమల్లోనే జీవిస్తుంటారు మనుషులు. నేను వర్తమానంలోకి రండి అంటున్నాను. చూపెట్టాలా మీరు పదేళ్ల క్రితం చూపెట్టాలా? కాదు వినండి, ఒక పదేళ్ల క్రితం మాట్లాడినటువంటి మాటలకు సైన్స్ ఎలా అభివృద్ధి చెందుతుందో వినండి, సైన్స్ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ విధంగానే మన అండర్స్టాండింగ్ కూడా ఆ టైంలో బిగినింగ్ లో ఉన్నటువంటి మేము పాస్ట్ లైఫ్ అంటే గత జన్మ అనుకుని ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా భ్రమలే అంటున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది వర్తమానమే అంటున్నాను. నేను అంటున్నాను ఏంటండి, మీరు అనేది ఏంది, సైన్స్ అంటుందా మీరు అంటున్నారా? ఇక్కడే నేను నాకు వచ్చింది అదే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పద్ధతి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను ఆయన చెప్పాను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, ఆయన ఆ పదం వాడింది ఖచ్చితంగా ఆయన పాస్ట్ లైఫ్లోకి గతంలో తీసుకెళ్ళి హిప్నటైజ్ చేసి అదంతా చూపెట్టారు. అదే లైవ్లో నేను కూడా
అదే యాంకర్ ని మీడియా యాంకర్ ని నేను చూసారు అదే మళ్ళీ మీరు దాటేయకండి. ఆయన గత జన్మ అనే దగ్గర ఎంత కన్వీనియంట్ గా తప్పుకుంటున్నాడు మన రామ్ సుబ్బారెడ్డి గారు ఆయన ఈ సిట్టింగ్ ద పీపుల్ అనేది నేను చెప్పదలుచుకుంది. గత జన్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేది ఆయన ఖచ్చితంగా థెరపీ అనే పదం వాడింది. అది ఆల్టర్నేటివ్ థెరపీ కింద వస్తుంది. ప్రత్యామ్నాయ థెరపీలను ఎంసీఐ ఒప్పుకోదు. ఖచ్చితంగా వాటిని గత జన్మలోకి తీసుకెళ్లి అక్కడ ఉండే ఏదో లోపాన్ని ఆయన ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా రూట్ కాజ్ కి వెళ్తాం, రూట్ కాజ్ పాత జన్మలో ఉందనే అంశాలని చెప్పదలుచుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు లైవ్ లోకి వచ్చేసరికి కన్వీనియంట్ గా దాన్ని తప్పిస్తున్నారు. అసలు విషయం నేను అందుకే అన్నది, మీరు ఏ ప్రూవ్ చేయదలుచుకో ప్రూవ్ చేయడానికి వచ్చారో చెప్పండి. మీరు చెప్పిన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గురించి మాట్లాడడానికి వస్తే అది చెప్పండి, కానీ ఇక్కడికి వచ్చి మీరు జంప్ చేస్తాను అటు చేస్తాను ఇటు చేస్తానంటే నాకు సూటిగా అందుకే నేను అడిగి వీళ్ళు ఈయన చేస్తున్న ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ఏదైతే ఉందో అది చీటింగా కాదా, పూర్వజన్మలోకి తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా, అది ఓన్లీ డెల్యూషనా లేకపోతే నిజంగానే పూర్వజన్మలకు వెళ్తారా, సైకాట్రిస్ట్ రామ్ సుబ్బారెడ్డి గారిని అడగండి. రామ్ సుబ్బారెడ్డి గారు, అది ఇంపాసిబుల్ అండి. పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్లడం అనేది మనం సినిమాల్లో చూడొచ్చు, కథలో చూడొచ్చు, సీరియల్లో చూడొచ్చు, తప్ప వాస్తవానికి పాస్ట్ లైఫ్ లో తీసుకెళ్లడం అనేది నమ్మకాలు, ఒకరికి నమ్మకాలు ఉంటే ఉండొచ్చు కానీ సైంటిఫికలీ దే ఆర్ నాట్ ట్రూ, దే ఆర్ నాట్ ప్రూవ్డ్. అవన్నీ పారాసైకాలజీ ఫినామినా ఉండేదండి. రాజస్థాన్ యూనివర్సిటీలో ఈ పారాసైకాలజీ మీద ఇలాగ రీసెర్చ్ చేసి ఆఖరికి దాన్ని క్లోజ్ చేశారు ఎవిడెన్స్ లేకుండా. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒకప్పుడు పారాసైకాలజీ డిపార్ట్మెంట్ ఉండేది. ఇలాంటివన్నీ వాళ్ళ అతీంద్ర శక్తులు, క్లియర్ వాయిన్స్ అని, టెలిపతి అని, ఇవన్నీ ఇప్పుడు అది లేదండి. దాదాపు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ క్లోజ్డ్. అంటే పారాసైకాలజీ ఒకప్పుడు కథ, ఇప్పుడు కథ కాదు. ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టుగా చెప్పండి సార్. రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పండి సార్, ఎంఎస్సి సైకాలజీ చదివిన వ్యక్తి పారాసైకాలజీ ప్రాక్టీస్ చేయొచ్చా? నో, అసలు పారాసైకాలజీ అవుట్డేటెడ్ అసలు లేదండి. అవుట్డేటెడ్ కాదు, ప్రాక్టీస్ చేయొచ్చా? అసలు ఎంఎస్సి సైకాలజీ వాళ్ళకి అసలు ఏ ప్రాక్టీస్ ఉండదండి. వాళ్ళకి క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు పేషెంట్లను చూసి ఉండరు. వాళ్ళు కేవలం అన్నామలై యూనివర్సిటీ ఇంకొక యూనివర్సిటీ కరెస్పాండెన్స్ కోర్స్ చేస్తారు. ఆ కరెస్పాండెన్స్ కోర్స్ చేసి ఎక్కడో నాలుగు క్లాసులు అటెండ్ అయ్యి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా పరీక్ష, వాళ్ళకు సైకియాట్రిస్ట్ లాగా డైలీ పేషెంట్ చూసి హాస్పిటల్లో ఎంబీబీఎస్ తర్వాత ఎండీస్ 3 సంవత్సరాలు చేసి మేము సైకియాట్రిస్ట్ నిర్మించుకుందాం. డైలీ మేము విసీ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, విసీ ద రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. వీళ్ళు ఎంఎస్సీ సైకాలజీ అంటే అందరు ఎవరైనా ఒక 5,000 కట్టేస్తే మనకు కూడా సైకాలజీ డిగ్రీ వచ్చేస్తుందండి. ఏదో ఒక యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఒక్క నిమిషం, ఇప్పుడు 5 ఏళ్ళు చెప్తున్నాను కదండి, ఇది ఏది, ఇది ఏది కాదు, ఇది ఒక అవుట్డేటెడ్ ఒకప్పుడు ఒక అవుట్ నేను చెప్పాను కదా, మెడిసిన్ వైద్య శాస్త్రం అభిచ్చినప్పుడు ఉండేది, ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ఇది అవుట్డేటెడ్, స్టేజ్ మీద చూసానికి ఆనందంగా ఉంటుంది తప్ప థెరపీలో కానీ హాస్పిటల్స్ కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయడం. సార్, ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చదివి చెప్పండి, 2 ఏళ్ళు సర్జన్ ఎంఎస్ చదివి, 7 ఏళ్ళు మూడేళ్ళు చదివి, 8 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి చదివి, దాదాపు కొన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన ఒక డాక్టరు ఎంఎస్సి, ఒక ఎంఎస్సికి వెళ్ళి ఎంఎస్సి సైకాలజీ చదివి నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేస్తాను లేకపోతే హిప్నోథెరపీ చేస్తాను అని, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవైతే ఎంసీఐ ఒప్పుకొని థెరపీస్ ఉన్నాయో అవి నేను చేస్తానని చెప్పడాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? బీయింగ్ ఏ సైకాట్రిస్ట్ నేను చెప్పండి సార్. కాదండి, ఎంఎస్ సర్జన్ ఇప్పుడు హరికుమార్ లాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఈ విధంగా పాస్ లైఫ్ చేస్తానే వాళ్ళు ఎక్కడ లేరు మన స్టేట్ లో, ఆయన ఒకడే. కాబట్టి ఏమవుతుంది, పబ్లిక్ అంతా దేవా పబ్లిక్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏదో కొత్తది, ఒక కొత్త ఒక వింత పాత ఒక రేత, ఎక్కడైనా కొత్త చెప్పారు అనుకోండి, అక్కడ ఏదో ఉంది అనుకుని వెళ్తారు. అది ఒక భ్రమ, ఒక ఇల్యూజన్ లాంటిది, నిజంగా దాంట్లో వాస్తవం లేదు. ఇలాంటి డాక్టర్లు కొంతమంది రాష్ట్రంలో బయలుదేరి, ఇక్కడ హైదరాబాద్ లో బయలుదేరి, వాళ్ళు చదివిన చదువుని పక్కకు పెట్టి టీవీలో అదేంది హిప్నోథెరపీ షోలు చేసుకుంటా పూర్వజన్మలోకి తీసుకెళ్తామని షోలు చేసి ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి డాక్టర్ల వల్ల పడి మోసపోవద్దు.